రానురాను వైద్య రంగంలో ఖర్చులు అధికమవుతున్నాయి. పేద మధ్యతరగతి వర్గాలు వైద్య ఖర్చులు భరించలేకపోతున్నారు. అందులో ముఖ్యంగా ఔషధాలకు పెట్టే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు జెనరిక్ మెడిసిన్స్ని ప్రోత్సహించడం అని చెప్పి ఈ మధ్య చెప్పడం జరిగింది. ఇవేమిటంటే బ్రాండెడ్ మెడిసిన్స్ కంటే చాలా తక్కువగా దొరుకుతాయి, వ్యాధుల బారి నుండి ప్రజల్ని దూరంగా ఉంచుతాయి. మరి ఈ యొక్క విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ అంశం మీద చర్చ జరపడానికి మన స్టూడియోకి ఇచ్చేశారు డాక్టర్ జే బాలు గారు. వీరు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ విజయవాడ జోన్ 2. తర్వాత నమస్కారం అండి బాలు గారు. నమస్కారం. తర్వాత డాక్టర్ మాదాసి వెంకయ్య గారు, వీరు రిమ్స్లో ఒంగోలు నుంచి వచ్చారు, వీరు సర్జన్గా పనిచేస్తున్నారు. నమస్కారం అండి వెంకయ్య గారు. ఈరోజు మనం జెనరిక్ మెడిసిన్స్ యొక్క ఆవశ్యకత గురించి చర్చ జరపబోతున్నాం. డాక్టర్ బాలు గారు, జెనరిక్స్ మెడిసిన్స్కి ఒక బ్రాండెడ్ మెడిసిన్స్కి ఉన్న భేదం ఏంటో ఒకసారి వివరంగా చెప్పండి. జెనరిక్ మెడిసిన్, బ్రాండెడ్ మెడిసిన్స్ రెండు ఒక కంపెనీ తయారు చేస్తుందండి. మల్టీనేషనల్ కంపెనీ, ఏ కంపెనీ అయినా కావచ్చు, ఒక జెనరిక్ ఒక బ్రాండ్ ఒక చేత్తో జెనరిక్ ఒక చేత్తో బ్రాండెడ్ తయారు చేస్తుంది. అసలు బ్రాండెడ్ మెడిసిన్ అంటే ఏంటి, జెనరిక్ మెడిసిన్ అంటే అనేది ముందు తెలుసుకుందాం. ఒక మందు తయారు చేసిన తర్వాత, కనిపెట్టిన తర్వాత ఆ కంపెనీకి పూర్తి రైట్స్ ఉంటాయండి. అది పేటెంట్ రైట్స్ అంటాం మనం. అవి సుమారు 10 నుంచి 12 సంవత్సరాలు ఉంటాయండి ఆ పేటెంట్ రైట్స్. ఆ హక్కు ఏదైతే పేటెంట్ రైట్స్ అయిపోయిన తర్వాత, అదే సేమ్ మాలిక్యూల్ని, సేమ్ యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్ ఆ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది ఏ కంపెనీ అయినా తయారు చేయొచ్చండి. మార్కెట్లోకి ఏ కంపెనీ అయినా తయారు చేసుకొని అమ్ముకోవచ్చు. దాన్ని మనం జెనరిక్ మెడిసిన్గా, సేమ్ వర్షన్ ఆఫ్ ది బ్రాండెడ్ మెడిసిన్, దాంట్లో కూడా సేమ్ అదే మాలిక్యూల్ ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా బ్రాండెడ్ మెడిసిన్ లాగే పనిచేస్తుంది. అంటే ధర తగ్గడానికి గల కారణం ఏంటి, జెనరిక్ మెడిసిన్ బ్రాండెడ్ మెడిసిన్స్కి ధర తగ్గడంలో ఎందుకు తగ్గుతున్నాయి? ఒక బ్రాండెడ్ మెడిసిన్ వచ్చేటప్పటికి అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, దాని తర్వాత దాని మార్కెటింగ్ కానీ, దాని అడ్మినిస్ట్రేషన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, ప్రొడక్షన్ క్వాలిటీ ఇదంతా వచ్చేటప్పటికి సుమారు $1.5 మిలియన్ అవుతుందండి. సుమారు $1.5 బిలియన్ అవుతుంది. దానికి కావాల్సిన టెస్టులు కానీ ఏదో ఇవన్నీ కలుపుకొని సుమారు అంత అవుతుంది. కానీ దాని పేటెంట్ రైట్స్ అయిపోయిన తర్వాత దాన్ని సింపుల్గా దాని మాలిక్యూల్ తీసుకొని తయారు చేసుకోవటం అండి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రేటే వస్తుంది, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ క్వాలిటీ అంటే సుమారు 26%లో మనకి మెడిసిన్ మార్కెట్లోకి వస్తుంది. అంటే 26% మెడిసిన్ తయారై సుమారు 75% మార్జిన్ ఏదైతే ఉందో, మనం ఖర్చు పెట్టే మార్జిన్ ఏదైతే డెవలప్మెంట్కి ఉందో అదంతా పేషెంట్కి వెళ్తుందండి. చాలామంది పేషెంట్స్లో కానీ డాక్టర్స్లో కానీ అంత తక్కువగా ఎందుకు వస్తుంది అనేది ఇప్పటికీ చాలామందికి అవగాహన లేని విషయం అండి. మెయిన్ ఈ రీసెర్చ్ డెవలప్మెంట్ కానీ దాని మార్కెటింగ్ మెయిన్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో అదంతా నియర్లీ 30-40% ఎక్కువ మార్కెటింగ్ మీద పెడతారండి. ఇదంతా జెనరిక్ మెడిసిన్స్కి ఉండదు కాబట్టి ఈ బెనిఫిషియరీ అమౌంట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా పేషెంట్కి వెళ్తుందండి. అంటే అతి తక్కువ ధరలో పేషెంట్కి అందే అవకాశం ఉంది. తప్పనిసరిగా అతి తక్కువ ధరకే, నియర్లీ 20% నుంచి 80% మార్జిన్ ఏదైతే ఉందో ఆ 80% మార్జిన్ అంతా పేషెంట్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. జెనరిక్ మెడిసిన్ కొనుక్కున్నట్లయితే అదే జబ్బుకి అదే మెడిసిన్ 80% 60% మార్జిన్ ఏదైతే ఆ మార్జిన్లో కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు సాధారణంగా షుగర్ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, అవును, నెలకు ఎంత ఖర్చు అవుతుంది? సుమారు ఒక షుగర్ పేషెంట్కి సుమారు ఒక మెడిసిన్స్ తీసుకుంటే ఒక 4,000 నుంచి 5,000 నెలకు సరిపడా మెడిసిన్ తీసుకున్నట్లయితే అదే పేషెంట్కి జెనరిక్ వర్షన్లో వచ్చేటప్పుడు 50% తగ్గిపోతుంది. యూజువల్గా 2,000 రూపాయలకే వస్తుంది. అదే షుగర్ బీపీ రెండు కలిపి ఉన్న పేషెంట్కి సుమారు 7,000 దాకా అవుతుందండి ఆ బ్రాండెడ్ వర్షన్లో. అదే జెనరిక్ వర్షన్లోకి వచ్చేటప్పుడు 3,500-3,000 లోపే అవుతుంది. అంటే ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది, చాలా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ ఆర్థిక భారం మోయలేక కొంతమంది రెండు రోజుకు రెండుసార్లు వేసుకోవాల్సిన టాబ్లెట్ ఒక పూట వేసుకొని డ్రగ్ రెసిస్టెన్స్ కూడా ప్రకటన తప్పనిసరి పేషెంట్లో తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని సగం వాడి ఆపేసే అవకాశం ఉంది. తర్వాత డాక్టర్ వెంకయ్య గారు, మీరు రిమ్స్లో సర్జన్గా పనిచేస్తారు, చాలామంది పేషెంట్స్ని రోజు మీరు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు, రోగి యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది ఈ మందులు తీసుకునే విషయంలో? జెనరిక్ మెడిసిన్, మీరు బ్రాండెడ్ మెడిసిన్స్ మనం అనుకుంటున్నాం, వీటిలో రోగి సైకాలజీ మీరు దగ్గరగా చూస్తారు ఎలా ఉంటుంది? ఈరోజు జెనరిక్ మెడిసిన్స్ని డాక్టర్ల చేత పేషెంట్లకి రాయించడం అనేది మన ప్రీతం ప్రధానమంత్రి మోడీ గారి సాహసోపేతమైన చర్య అనుకోవచ్చు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి కానీ ఏ గవర్నమెంట్ కూడా జెనరిక్స్ మెడిసిన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి గారు కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు రోగి సైకాలజీ కార్డుకు వచ్చేటప్పటికి ఏంటంటే, ఎవరైనా కూడా రోగులు ఎలా ఉంటారంటే,
మంచి తక్కువ ఖరీదైనటువంటి మెడిసిన్స్ అనేటప్పటికి సరిగా పనిచేయవేమో అని చెప్పే కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళకి. అది అపోహ అది. ఆ అపోహను ఏంటంటే మనం కంపల్సరిగా మాస్ మీడియా కానీ లేకపోతే చిన్న చిన్న ప్రచార సాధనాల ద్వారా పేషెంట్లకి జెనరిక్స్ మెడిసిన్ అయినా బ్రాండెడ్ మెడిసిన్ అయినా ఒకే మెడిసిన్లో ఉండేటువంటి ఒకే రకంగా పనిచేస్తుంది. దాంట్లో ఉండే పదార్థం అంతా ఒకటేను, పనిచేసే డ్యూరేషన్ ఒకటేను. కాకపోతే ఏంటంటే బ్రాండెడ్ మెడిసిన్ కాడికి వచ్చేటప్పటికి మల్టీనేషనల్ కంపెనీస్ ఎక్కువ ఏం చేస్తారంటే పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది, పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది, లేబులింగ్ తర్వాత చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అట్రాక్టివ్ ఉండేటప్పటికి పేషెంట్ సైకాలజీ ఎలా ఉంటుంది, న్యాచురల్గా ఆ మెడిసిన్స్ అయితే బాగా పనిచేస్తాయేమో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అదేవిధంగా డాక్టర్స్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు ఈరోజు మోడీ గారు ఒక యాక్ట్ లాగా తీసుకొచ్చారు. ఏది ఎంసీఏ కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ పరంగా తర్వాత ఈ ప్రైవేట్ డాక్టర్స్ సంబంధించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రెండు కోఆర్డినేషన్ మీద తీసుకొని ప్రతి పేషెంట్కి ప్రతి ఒక్క డాక్టర్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ జెనరిక్స్ మెడిసిన్సే జెనరిక్స్ మందులే పేషెంట్కి అర్థమయ్యేటట్టు పెద్ద అక్షరాలతోటి క్యాపిటల్ లెటర్స్ తోటి రాయాలి. తర్వాత డోస్ కూడా ఉదయం సాయంత్రం అందరికీ పేషెంట్లు కన్జ్యూమర్ కాబట్టి అతను కూడా అవగాహన ఉండాలి, ఎన్నిసార్లు మింగాలి, ఏ విధంగా మింగాలి అనే అవగాహన ఉండాలి. తర్వాత ఈ జెనరిక్స్ మెడిసిన్స్ రాయని డాక్టర్స్ మీద యాక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కొంతమంది డాక్టర్లు కావాలని చెప్పి చెప్పని కొంత రైటింగ్ అసలు అర్థం కాదు ఆ షాప్ ఓటికి ఆ డాక్టర్కి తప్పితే బయట అదే ప్రిస్క్రిప్షన్ కానీ బయట తీసుకెళ్ళి వేరే ఫార్మసీ కంపెనీలు చూపిస్తే అసలు మా దగ్గర మందులు లేవు మాకు అర్థం కావట్లేదు అందే ఆ విధంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు డాక్టర్ ఎలా ఉంటుందంటే తిరిగి ఆ విధంగా చేసుకుంటున్నారనమాట. ఇవంతా పోవాలంటే ఏంటంటే ఎక్కువ అవగాహన సదస్సులు పెట్టి డాక్టర్స్ కూడా కొంత సేవా దృక్పథంతో పేషెంట్లు ముందుకు రావాలి. ఈరోజు ఒక రూపాయి వైద్యానికి ఖర్చు పెడుతుంటే రూపాయలు 75 పైసలు మందులకే ఖర్చు అవుతుంది. అదే 75 పైసలు ఆ పరిస్థితి మారాలి. తర్వాత మెయిన్ ఏంటంటే అసలు బ్రాండెడ్ జెనరిక్ రెండు ఒకటే అనే కాన్సెప్ట్ డెవలప్ చేయాలి. ఈరోజు మనకంటే డెవలప్మెంట్ ఉంటే అమెరికాలో 80% పబ్లిక్ జెనరిక్స్ మందులు వాడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశం అక్కడే జెనరిక్స్ మందులు వాడుతున్నారు. మన భారతదేశం ఎందుకు చేయకూడదు? ఏంటంటే అవగాహన లోపం. పబ్లిక్ని ఒక బాగా అవేర్నెస్ క్రియేట్ చేసి అందరికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బాలుగారు, మరి ఈ జెనరిక్ మెడిసిన్ షాప్స్ మిగతా మెడికల్ షాప్లతో పోలిస్తే ఎక్కడో ఒకటో రెండో ఉంటాయి, 100ల సంఖ్యలో ఇవి ఉంటాయి. అసలు ఇవి సంఖ్య పెంచడానికి కానివ్వండి, పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ అవ్వడానికి కానీ మీ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మా డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి మా డిపార్ట్మెంట్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్లో డీజీ గారైన రవిశంకర్ గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఐఈసీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. ఈ ఐఈసీ ప్రోగ్రామ్ ద్వారా ఈ జెనరిక్ మెడిసిన్స్ ఏదైతే ఉందో, జెనరిక్ మెడిసిన్స్కి బ్రాండెడ్ మెడిసిన్స్కి తేడాలేంటి, ఎందుకు జెనరిక్ మెడిసిన్ తక్కువకు వస్తుంది అనేది జనాల్లో తీసుకెళ్ళడానికి ఎప్పటికప్పుడు మీటింగ్లు పెడుతున్నామండి పబ్లిక్లో వెళ్ళటం కోసం. ఈ కెమిస్ట్ ఆ ఏరియా కెమిస్టులతో కానీ లేదంటే పబ్లిక్స్తో కానీ లేదంటే ఎన్జిఓస్తో కానీ అసోసియేట్ అయ్యి మేము మీటింగ్లు పెట్టి ఆ మీటింగ్ల ద్వారా తప్పనిసరిగా జెనరిక్ వాడాలని చెప్తున్నామండి. ప్రతి మెడికల్ షాప్లో రెండు ఉంటాయండి, జెనరిక్ ఉంటుంది, బ్రాండెడ్ ఉంటుంది. కానీ ఎక్స్క్లూసివ్గా జెనరిక్ ఉన్న షాపులు మీరు చెప్పినప్పుడు కొంచెం తక్కువే ఉంది. ఇకపోతే మన స్టేట్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఈ జెనరిక్ మెడిసిన్స్ ప్రజల్లో తీసుకెళ్ళటం కోసం అన్నా సంజీవని అనేసి ఒక ఆ పేరుతో జెనరిక్ ప్రతి మండలానికి ఒక షాపు ఓపెన్ చేస్తున్నారండి. చాలా వరకు ఇచ్చామండి, డ్రగ్ లైసెన్స్లు ఇచ్చామండి ఓపెన్ చేసుకోవడానికి. మన కృష్ణా జిల్లాలో వచ్చి ఇప్పటివరకు దగ్గర సుమారు ఒక 25 నుంచి 30 షాపుల వరకు లైసెన్స్లు ఉన్నాయండి. ప్రతి మండలంలో ఇచ్చాం. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ క్యాంపస్లో అన్నా సంజీవని దొరుకుతుందండి. అన్నా సంజీవని మెడిసిన్ ఫార్మసీ ఉంది. ఇంకా ప్రైవేట్లోకి వచ్చేటప్పటికి ప్రైవేట్లో కూడా చాలామంది కెమిస్టులు సేవా దృక్పథంతో వాళ్ళు ముందు వస్తున్నారు. ఎన్జిఓస్ ఉందండి, మన విజయవాడలో వాళ్ళు వచ్చేటప్పుడు ఒక షాప్ తయారు పెట్టారండి. అది వాళ్ళు ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు సర్వీస్ మోటోగా చేస్తూనే ఉన్నారండి. అటువంటి షాపులు చాలా ఉన్నాయి మనకి. కాకపోతే అంటే ప్రజల్లో ఏంటంటే జెనరిక్ మెడిసిన్స్ తక్కువగా వస్తాయి, తక్కువ అమౌంట్కి వచ్చినా సరే కంపల్సరీ పనిచేస్తుంది, బ్రాండెడ్ మెడిసిన్ లాగే పనిచేస్తుందని ఈ అవేర్నెస్ ఎప్పుడు వస్తుందో అప్పుడు తప్పనిసరిగా ప్రజలు ఎత్తుక్కుంటూ వెళ్తారండి. ఆ ప్రజలు ఏ రోజైతే ఎత్తుక్కుంటూ వెళ్తారో మాకు జెనరిక్ బ్రాండెడ్ ఒకటే, తక్కువ ఖర్చులో మా జబ్బు తగ్గిపోతుందనే అవేర్నెస్, ఆ పేషెంట్ కాన్ఫిడెన్స్ ఏ రోజైతే డెవలప్ అవుతుందో ఆ రోజు తప్పనిసరిగా
జనాలు ఈ బర్డెన్ ఏదైతే ఫైనాన్షియల్ బర్డెన్ ఉందో తప్పనిసరిగా తగ్గుతుందండి. తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా చెప్పింది భారతదేశంలో వైద్యపరంగా ఏ ఖర్చుకి కుటుంబాలు శిథిలం అవుతున్నాయని చెప్పి, అది కరెక్టేనా? అదిగా ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు 3.2% డబ్ల్యూహెచ్ఓ నామ్స్ ప్రకారం ఏదైతే 3.2% వచ్చేటప్పటికి ఈ బిలో పవర్టీ లైన్లో ఉన్న అంటే మందులు కనీసం హాస్పిటల్ వెళ్ళటానికి కూడా భయపడే పరిస్థితి ఉందండి. ఏదైనా రూరల్ పాపులేషన్ తీసుకుంటే సుమారు 30%, ఈ అర్బన్ పాపులేషన్ 3.2% తీసుకుంటే హాస్పిటల్కి వెళ్ళటానికే అమ్మో ఆ మందులు మనం కొనగలమా లేదా, అంత రేటుకు పెట్టి మనం చూపించుకోగలమా లేదా, చూపించుకున్నా మనం కొనగలమా లేదా అనే భయంతోనే చాలామంది ఆ ప్రాణం మీదకి తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి తప్పనిసరిగా మారాలండి. మేము అంటే మా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి నెల ఇన్స్పెక్షన్స్కి వెళ్తుంటామండి. చాలామంది డాక్టర్స్ని కలుస్తుంటాం, కెమిస్ట్లను కలుస్తుంటాం, ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాం. చాలామంది డాక్టర్ని కలిసినప్పుడు చెప్తా ఉంటాండి, ఎడ్యుకేట్ చేస్తున్నామండి. వాళ్ళకి కామన్గా వచ్చేది ఎందుకు అంత తక్కువ వస్తుంది, ఎందుకు అంత డాక్టర్స్ కూడా చాలామంది కూడా అవగాహన లోపం వల్ల, అవగాహన లేకపోవటం వల్ల ఎందుకు ఇంత తక్కువ వచ్చే మెడిసిన్ ఎలా పనిచేస్తుంది, అందులో ఉందా మట్టి ఉందా మందు ఉందా అనే విషయం చాలామంది కామన్ పబ్లిక్లో చాలా డౌట్లు ఉన్నాయి. ఈ ఏదైతే రీసెర్చ్ కానీ ఈ మార్కెటింగ్ కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ పై ఏదైనా ఈ ఖర్చు అంతా వచ్చేటప్పటికి 70% జనరిక్ మందులు లేకపోవటం వల్ల ధర తక్కువ వస్తుంది. అంతేలే కానీ అందులో తప్పనిసరిగా మందు ఉంటుందండి. ఆ సంబంధించిన ఏదైతే యాక్టివ్ మాలిక్యూల్ ఉందో అది కంపల్సరీ ఉంటుంది. అలా ఉంటుందని ఎలా గ్యారంటీగా మా డిపార్ట్మెంట్ చెప్తుందంటే ప్రతి నెల బ్రాండెడ్ మెడిసిన్స్ శాంపిలింగ్ తీస్తామండి, టెస్ట్కి, జనరిక్కి తీస్తామండి. ఈ రెండు ఈక్వల్గా వస్తాయి. అలాంటప్పుడు రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు జనరిక్ మెడిసిన్ వాడటంలో తప్పు లేదండి, వాడాలి కూడా జనరిక్ మెడిసిన్స్. వెంకయ్య గారు, ఇప్పుడు మెడికల్ ఎథిక్స్లో వైద్యుడిగా ఉండవలసిన, ఇప్పుడు మామూలుగా ఈ ప్రిస్క్రిప్షన్ రాయటం కానివ్వండి, పేషెంట్ని రికవర్ చేయడంలో కానివ్వండి, ఎటువంటి చర్యలు చేపడితే ఈ పరిస్థితి మారుతుంది? మెయిన్ ఏంటంటే ఎథిక్స్ ఫాలో అవ్వాలండి. హిప్పోక్రటిక్ ఓతప్పుడే ఉంటుంది, కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వాలి. ఎథిక్స్ అంటే ఏంటంటే పబ్లిసిటీ ఎక్కువ చేసుకోకూడదు డాక్టర్స్. అతని క్వాలిఫికేషన్ అంతవరకే కానీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి పబ్లిసిటీ చేసుకోకూడదు. రోబోట్ పెట్టుకోకూడదు అనమాట. ఎందుకంటే ఈ రోజు ఏంటంటే అంత పబ్లిసిటీ మీద జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ వెళ్ళకూడదు కదండి, వెళ్ళకూడదు. వాటికి ఏంటంటే చట్టాలు కఠినతరం చేయాలండి, యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు జనరిక్స్ బ్రాండెడ్ కార్డ్ తీసుకెళ్ళిపోతే బ్రాండెడ్ షాప్స్, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి జనరిక్స్ అదే వర్క్ చేస్తే డ్రగ్స్ అదే పనిచేస్తుంది, బ్రాండెడ్ అదే పనిచేస్తుంది. అయినా కూడా ఏంటంటే వాటి రూపు అంతా మార్చేసి, రంగు మార్చేసి, లేబులింగ్ మార్చేసి, తర్వాత డాక్టర్స్ కార్డుకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏంటంటే బ్రైబ్స్ అన్నమాట. అంటే మామూలు ఒక కార్లు ఇవ్వటం, కొంతమంది అనైతికంగా అనమాట కార్లు ఇవ్వటం, తర్వాత కొంతమందికి ఫారిన్ ట్రిప్స్, కొంతమందికి ఇవ్వటం టీవీ, ఫ్రిడ్జ్, ఇవి ఈ ప్రకారంగా ఇన్ని మెడిసిన్స్, ఇన్ని 5 లాక్స్కి మెడిసిన్స్ రాస్తే ఇంత మీకు ఇస్తాము, ఇంత ఇస్తామని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి, ఏదో ఒక విధంగా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా పోయి పేషెంట్ మీద కదా. ఇప్పుడు ఎవరు బ్రైబ్స్ ఇచ్చినా, ఎవరు బెనిఫిట్ అయినా కూడా పేషెంట్ మీదే బతకటమే కదా వీళ్ళందరూ కూడా. కాబట్టి ఏంటంటే పేషెంట్ని గుల్ల చేయకుండా వీటన్నిటిని కంట్రోల్ చేయగలిగితే డెఫినెట్గా మనకి బడ్డం తగ్గుంది. తర్వాత అండి, ఇప్పుడు అభివృద్ధి చెందిన అమెరికాలో జెనరిక్ మెడిసిన్స్ వాడుతున్నారని నివేదిక ఉంది, మన దేశంలో ఎందుకు అది ఉండట్లేదు? 80% పాపులేషను అమెరికాలో, మనకంటే డెవలప్ అయిన కంట్రీ అమెరికాలో జెనరిక్స్ మెడిసిన్స్ వాడుతున్నారండి. నిజంగా కానీ జెనరిక్స్ కానీ సరిగ్గా పనిచేయబోతే అమెరికా వాళ్ళు ఎందుకు వాడతారు? ఖచ్చితంగా. ఎందుకంటే అందరికి తెలుసు, వాళ్ళందరికీ అందరూ తెలుసు. మన ఇండియాలో ఏంటంటే ఆ జెనరిక్స్ మెడిసిన్ గురించి పబ్లిసిటీ సరిగ్గా ఇవ్వటం లేదు. ఏది ఈ షో కాల్డ్ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, తర్వాత ఇవి కూడా బాగా మరిగేసి డబ్బు మరిగేసి ఆశపెరగటం వల్ల వాళ్ళకి సరిగ్గా అవగాహన లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు విలేజ్కి వెళ్ళామనుకుని విలేజ్లో ఏ పేషెంట్ కూడా డబ్బులు అతిగా ఖర్చు పెట్టి జబ్బులు నయం చేసుకుని ఎవరు కోరుకోరు. కాకపోతే ఏంటంటే పనిచేయమని అనుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇదవుతారు. పలాని మందులు పనిచేయమన్నప్పుడు అనుకున్నప్పుడు డెఫినెట్గా అమ్మ పనిచేయని ముందు మనం ఎందుకు కొనాలి, ఒకవేళ పనిచేస్తుందో లేదో అపనమ్మకం అన్నమాట. దీన్ని పోగొట్టవలసిన బాధ్యత డాక్టర్స్ మీద ఉంది, ప్రభుత్వం మీద కూడా ఉంది. ఈవెన్ డాక్టర్స్ కూడా కొంతమంది ఏంటంటే బాగా ఈ బ్రాండెడ్కి అలవాటు పడి, పర్సంటేజ్కి అలవాటు పడిన తర్వాత అంత తొందరగా మారరు. కాబట్టి ఏంటంటే దాన్ని చేయాలంటే ఏంటంటే కఠినతరం. ఇప్పుడు ఎంసీఏ కానీ మెడికల్ గుర్తింపు రద్దు చేయకూడదా? ప్రాక్టీస్ చేయడం గుర్తింపు రద్దు చేయొచ్చు కదండి. చేయొచ్చండి. ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ అనైతికంగా ముందుకు వెళ్తున్న డాక్టర్స్ని
చట్టపరంగా చర్య తీసుకుంటే డాక్టర్ ప్రాక్టీస్ చేయడానికి ఉండదు కదా. ఉండదు. ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందండి గవర్నమెంట్ పరంగా, తర్వాత ప్రైవేట్ పరంగా వచ్చేటప్పటికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పెద్ద సంస్థ అన్నమాట. వీళ్ళందరినీ కూర్చోబెట్టి కోఆర్డినేట్ చేసుకొని ఒక ఇప్పుడు ఆల్రెడీ ఒక యాక్ట్ పెట్టారు. యాక్ట్ పెట్టారు కానీ యాక్ట్ ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే యాక్ట్ ప్రకారం ఏం చేయాలంటే డాక్టర్స్ అందరూ కూడా ప్రిస్క్రిప్షన్ జనరిక్ మెడిసిన్సే రాయాలి, బ్రాండెడ్ రాయకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే జనరిక్స్ మెడిసిన్స్ కూడా ఏ ప్రిస్క్రిప్షన్ అయినా సరే కంపల్సరిగా పెద్దక్షరాలతో ప్రిస్క్రిప్షన్ పెద్దక్షరాలతో రాయాలి, అందరికి అర్థమయ్యేటట్టు రాయాలి. తర్వాత అంటే పేషెంట్కు కన్జ్యూమర్ కాబట్టి పేషెంట్కి కూడా అర్థం కావాలి, ఏ జబ్బుకి ఎందుకు బిడలు మింగుతున్నాము, ఎందుకు మింగాలి, ఎన్ని పూటలు మింగాలి, వీటి ఈ డ్రగ్స్ వల్ల సైడ్ రియాక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం డాక్టర్కు ఉంది. కొంతమంది డాక్టర్లు ఉంటారు ప్రిస్క్రిప్షన్ రాస్తారు, అతను రాసింది అతనికే అర్థం కాదు. తర్వాత కొంతమంది అతను రాసిన ప్రిస్క్రిప్షను వాళ్ళ షాప్కి ఇతనికి తప్పితే వేరే వాళ్ళకి అర్థం కాదు. అదే పరిస్థితి, అది పరిస్థితి. ఆ విధంగా జరగటం వల్ల సపోజ్ ఒక పేషెంటు బయట ఎక్కడన్నా షాపులో కొనుక్కుందాము, లేకపోతే బయట ఎక్కడ జనరిక్స్ మెడిసిన్ షాపులో కొనుక్కుందాం అనుకోండి, వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏమంటారు, అసలు ఏం రాశారో మాకు తెలియదయ్యా అని చెప్పి రాసి పంపిస్తున్నారు. వెనక్కి వచ్చి మళ్ళీ అతను నర్సింగ్ హోమ్లోనే కొనాల్సి వస్తుంది. అంటే ఇదంతా కూడా పోవాలంటే ఏంటంటే వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి, నైతికంగా మార్పు రావాలి, చర్యలు ఉంటేనే మార్పు వస్తుంది. డాక్టర్స్లో మార్పు రావాలి, సేవా దృక్పథం రావాలండి. ఎందుకంటే అసలు అన్నెసరీగా అనవసరంగా అంతంత ఖర్చు పెట్టి ఒకే రకంగా పనిచేసే మందులు, జనరిక్స్ అదేవిధంగా పనిచేస్తాయి, బ్రాండెడ్ అదే పనిచేస్తాయి, అలాంటప్పుడు ఎందుకు అతని చేత 5 రెట్లు ఎక్కువ కఠిన మరీ పేద వర్గాల ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతుంటే ధర్మంగా లేదు, ధర్మం కాదు కదా. అది ఆలోచించాలి, మార్పు రావాలి, మార్పు రావాలి, అందరిలో మార్పు రావాలి. తర్వాత ముఖ్యంగా జనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎందుకు అది అయ్యే మింగాలన్న కాన్సెప్ట్ మీద కంపల్సరిగా విస్తృతంగా చర్చ జరగాలి కూడా జరగాలి. తర్వాత బాలు గారు, జనరిక్ మెడిసిన్లో అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన మందులు దొరుకుతాయా, ప్రత్యేకించి కొన్నిటికే ఉన్నాయా? తప్పనిసరిగా అండి. ఇది 27 రకాలు. ఇప్పుడు మనం ఎన్పిపిఐ తీసుకుంటే 27 రకాల డిసీజ్ అంటే ఆల్మోస్ట్ అన్ని కవర్ అవుతాయండి. మనం చూసుకున్నట్టయితే బీపీ అంటే గుండె జబ్బులు తీసుకుంటే బీపీ కానీ కార్డియాక్ ఫెయిల్యూర్ దగ్గర నుంచి షుగర్ కానీ అలాగా ప్రతి దాంట్లో ఇన్ఫెక్షన్స్ కానీ యాంటీ ఫంగల్ కానీ యాంటీ డైరియల్ అంటే మన యాంటీ డైరియల్ కావచ్చు, గ్యాస్ట్రిక్ సంబంధించిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కామన్గా జనరల్గా వచ్చేటువంటి వ్యాధులు అన్నిట్లో అండి. క్యాన్సర్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఉన్నాయండి, క్యాన్సర్, హెచ్ఐవి, ఎయిడ్స్, తర్వాత హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ అన్నిట్లో ప్రతి డివిజన్లో అన్నిట్లో ఈ జనరల్ అవైలబిలిటీ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే జనాల్లో అవేర్నెస్ రావాలి. ఆ జనాల్లో అవేర్నెస్ ఈ ప్రతి జబ్బుకి ఉందనే విషయం తెలియాలండి జనాలకి. ఇప్పుడు నాకు కొంచెం పెద్ద ఇప్పుడు క్యాన్సర్ ఆనంగానే ఇది పెద్ద జబ్బు, దీనికి జనరిక్లో ఉందా, దాంట్లో జనరిక్లో ఉందో ఉండదేమో అనేది అది మొదట డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి పేషెంట్ నేచర్ ఏంటంటే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అనే దృక్పథంతో ఉంటారంట. అది సగం వచ్చేటప్పటికి అందుకే బ్రాండెడ్ మెడిసిన్ రాసేది కూడా సగం ఏదో రకంగా తగ్గించుకోవాలనే ఆతృతతో ఉంటాడు పేషెంట్. అదొకటి. తర్వాత ఈ వచ్చేటప్పటికి అన్ని పర్టికులర్ డిసీజ్లో జనరిక్ మెడిసిన్ అవైలబిలిటీ ఉందండి. దాంట్లో వచ్చేటప్పుడు 20 ఇంతకుముందు మనం డిస్కషన్లో పాల్గొన్నట్టు 20-80% మార్జిన్ వస్తున్నప్పుడు అది ఏదైతే ప్రజల్లో వెళ్తే కంపల్సరిగా జనరిక్ వాడటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ జనరిక్ మెడిసిన్ షాప్స్ సంఖ్యాపరంగా చాలా తక్కువ ఉన్నాయి, భవిష్యత్తులో వీటిని ఎక్కువ సంఖ్యలో పెంచడానికి అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయడానికి మీ డిపార్ట్మెంట్, డ్రగ్స్ డిపార్ట్మెంట్ ఏమన్నా చర్యలు చేపడుతుందా? మన తప్పనిసరిగా చేపడుతున్నామండి. మన గవర్నమెంట్ ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళు మన కామినేని శ్రీనివాసరావు గారు, మనం ప్రీతమ ముఖ్యమంత్రి గారు సహకారంతో ఇప్పుడు ప్రతి డ్వాక్రా వాళ్ళకి సారు ఇంతకుముందు చెప్పినట్టు మహిళలతో కలిపి ఈ అన్నా సంజీవని షాప్స్ ప్రతి మండలానికి ఇస్తున్నారండి. ఎవరైతే సేవా దృక్పథంతో ఉన్న ఫార్మసిస్టులు ముందుకు వస్తే కంపల్సరిగా స్టేట్ గవర్నమెంట్ తరఫున అటు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున జనౌషధి ఈ మందుల షాపులు ఎంకరేజ్ చేయడానికి మా డిపార్ట్మెంట్ ఎప్పుడు ముందుంటుందండి. తప్పనిసరిగా గవర్నమెంట్ మేము గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు ఇవ్వడానికి ఉంటుందండి. అంటే ఒక జనరిక్ మెడిసిన్ పట్ల అవగాహన విస్తృతంగా జరగాలి. ఇంకా తప్పనిసరిగా అన్ని మాధ్యమాలు 10% అవేర్నెస్ పబ్లిక్ లో ఉందండి. ఇది 90% జరిగిన నాడు ఈ యొక్క ఈ బాధలు తప్పుతాయి ప్రజలకి. తప్పనిసరిగా తగ్గుతుందండి. ఇది అన్ని ప్రచార మాధ్యమాల్లో, పేపర్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కానీ అన్ని ఎన్జిఓస్ కానీ అన్నింటిలో కల్లా వెళ్ళిన రోజు మాత్రమే జనాల్లో అవగాహన వస్తుందండి. వెంకయ్య గారు, ఇప్పుడు డాక్టర్లుగా మీరు ఈ ప్రజల్లో ఈ యొక్క వ్యాధి బారిన పడిన రోగుల్ని చికిత్స చేసేటప్పుడు వాళ్ళల్లో కూడా మార్పు తీసుకురావడానికి బాబు జనరిక్ మెడిసిన్స్ బాగా పనిచేస్తాయని
ప్రాపగేట్ చేయడానికి ఉంటుందా? ఉంటుందండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు 1970లో మామూలు మందుల ధరల నియంత్రణ కమిటీ ఒకటి ఉందండి. ఆ కమిటీ కానీ కమిటీలో చాలా బైలాస్ చాలా బాగుంటాయి, దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ఇంప్లిమెంట్ లేకపోవటం వల్ల ఈ బ్రాండెడ్ డీలందరూ కూడా డెవలప్ అవుతున్నారు. తర్వాత ఇప్పుడు దేశంలో దాదాపు 348 రకాల మందుల్ని ఐడెంటిఫై చేశారు, కామన్ మ్యాన్కి అవసరమైన మందుల్ని. మనం బ్రాండెడ్ రాయొద్దన్నప్పుడు జెనరిక్స్లో ఈ 348 రకాల అవైలబిలిటీలో ఉండేటట్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ప్రైవేట్ వాళ్ళ చేత కానీ గవర్నమెంట్స్ పరం కానీ ఆ రకాల మందులన్నీ కూడా అవైలబిలిటీ ఉండాలి, ఏది మన జెనరిక్ మెడిసిన్స్. అప్పుడు మన చట్టం కూడా గట్టిగా యాక్షన్ తీసుకోవడానికి అవసరం ఉంటుంది అన్నమాట. తర్వాత ఈరోజు ఈ ఇది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుందండి, గుండె జబ్బులు సంబంధించిన స్టెంట్లు ఉన్నాయి. ఒకప్పుడు 120,000 ఉండే స్టెంట్లు, ఈరోజు మన మోడీ గారు దాదాపు 28,000 రూపాయలు ఫిక్స్ చేసి పెట్టారు. 28,000 దాదాపు ఇది ఎట్ట పనిచేస్తున్నాయి, ఇప్పుడు అదే పనిచేస్తున్నాయి. అదే గుండె జబ్బులతో ఉన్నవాళ్ళు అప్పుడు ఎట్ట బతికారు, ఇప్పుడు స్టెంట్లు వేసినందువల్ల ఈ స్టెంట్లు కూడా అదే విధంగా పనిచేస్తుంది. కానీ దాని మీద ఏంటంటే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అంతా కూడా ఏంటంటే ఎక్కువ ఖరీదు ఉంటే బాగా పనిచేస్తాయి, ఫారెన్ వాటి మీద పూత ఫారెన్ పూత పూసారు, ఇవన్నీ కూడా ఇవన్నీ పబ్లిసిటీ అనమాట, ఫాల్స్ పబ్లిసిటీ. ఆ పబ్లిసిటీని ప్రజలు మభ్యపెట్టి వాళ్ళని మోసం చేయడం అనమాట, దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు చాలా అవేర్నెస్ వచ్చింది కొంతవరకు. అవేర్నెస్ అంటే మీరు చెప్పినట్టు 90% కాదు, 10-20% ఒకప్పుడు జనరిక్ మెడిసిన్ మీద చర్చ లేదు, అవగాహన లేదు, చర్చలు జరగలేదు. ఈరోజు జనరిక్ మెడిసిన్స్ ప్రతి హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి రిమ్స్ హాస్పిటల్లో ఇంతకుముందు చాలా తక్కువ అమ్మేవాళ్ళు, ఈరోజు విపరీతంగా అమ్ముతున్నారు. దాదాపు 4 కోట్ల బిజినెస్ జరిగింది ప్రకాశం జిల్లా మొత్తం కూడా జనరిక్స్ మెడిసిన్ మీద. దానికి కారణం ఏంటంటే అక్కడ డాక్టర్ అప్పుడు మన కామరెడ్డి శ్రీనివాసరావు గారిని ఓపెన్ ఆయనే చేశారు. దాని మీద ఏంటంటే వీళ్ళని మెప్మా వాళ్ళు కానీ వెలుగు మన లేడీస్ని కానీ వీళ్ళందరిని ఉపయోగించుకొని ఇన్వాల్వ్ చేశారు. తర్వాత విపరీతంగా నెంబర్ ఆఫ్ ఈ స్టోర్స్ కూడా ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో రెడ్ క్రాస్ వాళ్ళు తీసుకున్నారు, రెడ్ క్రాస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా స్వచ్ఛంద సంస్థలు అనమాట, వాళ్ళు కూడా తీసుకుని అమ్ముతున్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు జిరియాట్రిక్ వాళ్ళు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ ఫంక్షన్స్ వాళ్ళు కూడా అనమాట, వీళ్ళందరూ స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా అందరిని ఇన్వాల్వ్ చేయాలి. అందరిని ఇన్వాల్వ్ చేస్తే మరింత ముందుకెళ్ళాలి. ఏదైనా సార్ ఒక పత్తి ఏంటంటే ఎక్కువ మంది ఏది కొంటుంటే దానికి పెరుగుద్ది అనమాట. అంటే మిగతా వాళ్ళు కూడా ఓహో ఎక్కువ మంది ఇది వాడుతున్నారు కాబట్టి మనం కూడా తీసుకుందాము అనే కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. అట్లా రావాలంటే ఏంటంటే విస్తృతమైన ప్రచారం జరగాలి, కామన్ అది విలేజ్ లో జరగాలి, గ్రామస్థాయిలో జరగాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా 70% విలేజ్ లో పేషెంట్లు కానీ పబ్లిక్ ఉన్నారు కాబట్టి ఎక్కువ పర్సెంట్ ఉన్న తర్వాత అమాయకులు ఎక్కువ మంది అక్కడే ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ అక్కడే ఉంటారు. ఎడ్యుకేట్ చేయాలి, అక్కడ ఆర్ఎంపీస్ ఉంటారు వాళ్ళకు కూడా చెప్పాలి. ఆర్ఎంపీస్ కానీ లోకల్ ప్రాక్టీషనర్స్ కానీ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బాలు గారు చివరిగా అండి, ఇప్పుడు బ్రాండెడ్ మెడిసిన్స్ నిన్ను జెనరిక్ మెడిసిన్స్ ని మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ నోటిఫై చేసినప్పుడు రెండు కూడా ఈక్వల్గా ఉంటున్నాయి, ఆ పరిస్థితి కూడా మారాలి కదా, మీరు దాని నుంచి ఏం చెప్తారు? తప్పనిసరిగా మారాలండి. జనరిక్ మెడిసిన్స్ మీద బ్రాండెడ్ మెడిసిన్ మీద ఎంఆర్పి వచ్చేటప్పుడు ఒకే రకంగా ప్రింట్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రింటింగ్ కానీ దీనికి సంబంధించిన కన్స్యూమర్ దెబ్బతింటాడు, కన్స్యూమర్ ఒక ప్రాబ్లంగా ఉందండి. ఇంకోటి ఏంటంటే ఇదంతా ఎన్పిపిఐ చేతిలో ఉంటుంది, నేషనల్ ఫార్మసిటికల్ ప్రైసింగ్ అథారిటీ చేతులు. ఏదైతే ఉందో ఈ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉందో జనరిక్ డ్రగ్స్ కంపల్సరీ ఎంత ఎంఆర్పి అమ్మాలో అంతే ప్రింట్ చేయగలిగితే అది అంతకంటే అమ్మడానికి అవకాశం తప్పనిసరిగా ఉంటుందండి. అమెరికా లాంటి కంట్రీయే జనరిక్ మెడిసిన్స్ వాడుకునేటప్పుడు మనలో కూడా అందులో మార్పు రావాలి కంపల్సరీ. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ చర్చలో భవిష్యత్తులో జనరిక్ మెడిసిన్స్ విస్తృత స్థాయిలో వాడినట్టయితే పేద మధ్యతరగతి వారు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ చర్చలో పాల్గొన్న మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం.